అపరాధం. ఎంత కళగల్ల మాకు ఓయే మెల్తే ముసలాడిది. రాత్రి అంతా కల్లోనే ఉంటాడు. ఇదిగో శాంత, వంట అయిందంట. ఏమొస్తున్నానమ్మా? పాపం ముసలి మనసాను పడి ఉందా? పెందలాడే ఇంత ముద్దు వండి 10 గంటలు దాని మొఖాన పడద్దామని జ్ఞానం ఉంటేగా. సచ్చి ఎక్కడున్నాడో మా ముసలాయన. బతికున్నంత కాలం నెత్తి మీద పెట్టుకుని మరీ చూసుకున్నాడు. ఊళ్ళో ఉంటే పొద్దున్నే 6 గంటలకల్లా అప్పగాడు హోటల్ నుంచి ఆలడదని ఇడ్లీ తీసుకొచ్చి పక్కన కూర్చుని మరీ తినిపించేవాడు. మళ్ళీ సాయంత్రమో కోటిగాడు కొట్టుకాడి నుంచి నీ తొక్కుడు లడ్లు కారపూస తీసుకొచ్చి నువ్వు తింటేనే కానీ నేను తిన్నే పారు అని బతిన్నాడు మరీ తినిపించేవాడు. ఏంటో ఆ రోజులే వేరు. ఇదిగో నా ఘోష ఉన్నాయి అని పడుతుందా? ముసళ్ళు వాగితే వాగింది లేమని వంటింటో పడి నిద్రపోతున్నావా అమ్మా? ఏం చేయమంటే వస్తాయా? ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. కొట్టువాడిని అప్పడితే బాత బాకి తెచ్చిందే సత్యమిరా ఇవ్వనన్నాడు. ఎలాగో బ్రతిమలాడి తీసుకున్నాడికి ఏం చేస్తావే? కన్నోగా బాబురాజు మనం బతిలో ఉన్నాం కాండి. ఆయన చదువు కోసం ముసలాయన పెంచిన డబ్బంతా ఖర్చు పెట్టావు. బియ్యనా కొయ్యనా అదేదో పేస అయి 2 ఏళ్ళైనా ఇంత మట్టుకు ఉద్యోగం సంపాదించుకోలేపాడు ఎర్రిగొన్నా. ఆ ముసలాయనే బతికుంటే మనవాళ్ళు కూడా చూడకోకుండా తుపాకీతో పెట్టని కాల్చినట్టు కాల్చి అసలు పారేసేవాడు. ఆ వాడు మాత్రం ఏం చేస్తాడత్తయ్య? అక్కడికి కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. అసలు నీ కొడుకు అప్రయోజకుడులేవే. ఆ మాట చెప్పు, నా కొడుక్కి చదువు అయిపోయిన మరుసటిలోదే ఉద్యోగం వచ్చింది. మీ కొడుకు తండ్రి మిలిటరీ ఆఫీసరు, నా కొడుకు తండ్రి తాలూకా ఆఫీస్ గుమస్తా, తేడా లేదు. మా ముసలాయనే బతికుంటే తుపాకీ పేల్చి 3 రోజుల్లో ఉద్యోగం వేయించేవాడు. వేయించేవాడు, తుపాకీ చూపిస్తే లాక్కెళ్ళి బొక్కలు వేసేవాడు మీ ముసలాయన. ఈ రోజు తుపాకీ చూపించి ముక్కు మీద బుద్ధి వీటి మీద గిల్లి సంపాదించిన మా ఉద్యోగాలు ఏ ఆఫీస్ రకాలు పట్టుకోవాలి, లేకపోతే డబ్బు బాగా వెరజిమ్మాలి. అంత తేలిగ్గా ఏం లేవు ఉద్యోగాలు. ఎరజమ్మరా ఎరజమ్ము, బాగా ఎరజమ్ము. ఆ రోజుల్లో మా ముసలాయన చదువు మొత్తానికి 300 అయిందంట. ఈ రోజు నీ చదువుకు తగలేసాడు. తగలేసింది ఏం తగలేసాను? నేనేమో తాగా తాగట్లేదా? ఖర్చు పెట్టి చదివాను, చదివాడు సంపాదించుకున్నాను. అదే ఖర్చు పెట్టడమే జరిగింది కానీ సంపాదించడం ఇంత మటుకు ఏమీ జరగల. నా పెన్షన్ సొమ్మంత పీసు మిఠాయి తిన్నట్టు తిన్నావు కదరా. మాటి మాటికి పింఛన్ పింఛన్ అంటావంటే అదేమన్నా నీ సొమ్మా? లేకపోతే నీ బాబు సొమ్మా? కాదు, నా తాతగారి సొమ్ము. సరేనా? రే నీ తాత నా మొగ్గుడు రా, అది నా సొమ్మురా. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా. నీకే నాకు రోజు అప్పగాడి ఇడ్లీ కోటిగాడి కారపూస తినే అలవాటు. ఆయన బతుకున్న రోజుల్లో నువ్వు ప్రతి రాత్రి యాప్లిస్ పండు తీసుకొచ్చి తినిపించేవాడు. అది తినే తినే నీ బాబుని యాప్లిస్ పండులాగా అన్నాను. ఆయన కొడుకువి నీ జన్మకు ఒక్కనాడు ఇదిగో నాయనమ్మా ఈ యాప్లిస్ పండు తినమని చేతిలో పెట్టావంటరా? యాప్లిస్ పండు తినే అన్నాళ్ళు అయిపోయిందో. అది కాదు నాయనమ్మ, నా సంగతి నీకు తెలీదు. నేను పళ్ళు పలహారాలు తిని నేను పసుంచుతాని ఎంత దూరమైన ఇంటర్వ్యూలకు నడిచెళ్తున్నాను. నా పక్కనాలు కాఫీలు కూల్ డ్రింకులు తాగుతుంటే నేను పక్కకి వెళ్ళి పంపు దగ్గర మంచినీళ్ళు తాగుతున్నాను. ఎందుకో తెలుసా? నేను తాతయ్య డబ్బు తిని బతుకుతున్నాను. పావులా మిగిలిచిన మిగులుతావని పాపించదాకరా. ఏదేదో మాట్లాడి నిన్ను బాధ పెట్టేదయ్యా. నా బంగారం కాదు, నా బాబు కాదు. రే ఈ అండలో అట నడిచి తిరగబాకయ్యా. నీకు ఆకలేస్తే పండో పొలమో కొనుక్కు తిన్ను. ఇగో ఈ 10 రూపాయలు తీసుకో. వద్దులేవే, అది కూడా నీ ముగుడు సొమ్మేగా. ఈ తాతయ్య కాదే అంటి. ఇదిగో ఇట్లా చెప్పి మా తినకపోయామంటే మా ముసలాయన తుపాకి తీసుకుని నేను పేరెంట్ మారేస్తా. తీసుకో. మా నాయనమ్మ చాలా చాలా మంచి పెంచుకున్నా పెంచుకున్నాను.